Telangana Assembly Samavesalu September 6 nunchi prarambham kanunnayi. Mangalavaram udayam 11:30 samavesalu prarambhamavutayi. Ee saari jarige assembly samavesallo keelaka amshalapai charcha jarige avakasam undi. September 17na adhikarikanga nirvahinchadampai sabalo charchinchunnaru. Alage రాష్ట్రంలోనికి సిబిఐని అనుమతించకూడదన్న అంశంపైనా చర్చించనున్నారు. ఏపీకి విద్యుత్ బకాయిల చెల్లింపు, కేంద్రం వైఖరిపైన చర్చ జరిగే అవకాశం ఉంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 6 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, సభలో ఏ అంశాలను చర్చించే అవకాశం ఉంది? అక్షయ, ఈ నెల 6 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబట్టి ఉదయం 11:30 ఇటు అసెంబ్లీ, అదేవిధంగా శాసనసభ, అదేవిధంగా శాసనమండలి సమావేశాలు ప్రారంభమైతే సమావేశం మొదటి రోజు ముగిసిన తర్వాత బీఏసీ సమావేశం అటు స్పీకర్ అధ్యక్షతన అసెంబ్లీకి సంబంధించి, అదేవిధంగా మండలి చైర్మన్ అధ్యక్షతన బీఏసీ సమావేశాలు వేర్వేరుగా చేస్తే ఆ సమావేశాల్లో విపక్షాలు కొన్ని ప్రతిపాదన చేసి అదేవిధంగా ప్రభుత్వం వైపు నుంచి కూడా ప్రతిపాదనలు వచ్చే అవకాశం, ఆ సమావేశంలో పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలన్న అంశానికి సంబంధించి ఒక అభిప్రాయానికి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో ఏ అంశాలు ఇటు అధికార పార్టీ కూడా 10 అంశాలను ప్రతిపాదించే అవకాశం ఉంది, విపక్షాలు కూడా కొన్ని అంశాలకు సంబంధించి పట్టుబట్టే అవకాశం ఉంది. బీఏసీ సమావేశంలో పూర్తి స్థాయిలో ముందుగా ఎన్ని రోజుల పాటు సమావేశాలు అన్న అంశాలకు సంబంధించి నిర్ణయం తీసుకున్న తర్వాత సబ్జెక్ట్ సంబంధించి కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఆ రోజు ఎన్ని రోజులు సమావేశం జరిగే అవకాశం ఉంది అన్న అంశానికి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. రాఘవేంద్ర, బీఏసీ సమావేశం ఎప్పుడు జరిగే అవకాశం ఉంది? సమావేశం అంటే 6న అసెంబ్లీ, అదేవిధంగా శాసనమండలి సమావేశాలు ఉదయం 11:30 ప్రారంభమైతే దాదాపు 2-3 గంటల పాటు సమావేశం జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత బ్రేక్ ఉంటుంది. బ్రేక్ సమయంలో ఇటు శాసనమండలికి సంబంధించి బీఏసీ సమావేశం, అదేవిధంగా అసెంబ్లీకి సంబంధించి కూడా బీఏసీ సమావేశాలు జరుగుతాయి. ఆ సమావేశంలో అటు విపక్షాల నుంచి వచ్చే అభిప్రాయాలు, అదేవిధంగా అధికార పార్టీకి సంబంధించిన అభిప్రాయాలు వస్తాయి. ఆ సమావేశంలో పూర్తి స్థాయిలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారు. అక్షయ్,